శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 51వ సంచిక సెప్టెంబర్ 1951లోని 3వ కథ విచిత్ర కవలలు. ఇది విచిత్ర కవలలు 15వ భాగం. మొదటి 14 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినయండి. గడ్డపువాడి ద్వారా కవల సోదరుల జన్మ రహస్యం విన్నాడు రాక్షసుడు. ఉప్పొంగిపోయాడు. అతడు తన బలికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయబోగా రాకుమార్తెలు వికలాంగులుగా మారిపోవటం, అది చూసి వాడు ఉగ్రుడై గడ్డపువాడిని, సంధ్యానిషిధులని పాతాళ భవనంలో బంధించి వేయటం, కొలను చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి రూపు చెడిన రాకుమార్తెలతో సహా ఎగిరిపోవటం వరకు విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉదయనుడు అలా అదృశ్య రూపంలోనే ఉండి ముందు గతేంటా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు. పాతాళ భవనంలోకి పోదామంటే తన భస్మాలు అంజనాలు పనిచేయవని రాకుమార్తెలు చెప్పే ఉన్నారు. అయినా అది చూద్దామని కుతూహలంతో ఉదయనుడు వెళ్ళి ఆకుల గుట్ట తొలగించాడు. అప్పుడు ఒక సొరంగం ఏర్పడి అందులో మెట్లు కనిపించినాయి. ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా దిగుతూ పోయాడు. 10 మెట్లు దిగేసరికల్లా అదృశ్య రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అయితే ఉదయనుడు జంకిపోయి అంతటితో ఆగలేదు. మరో 10 మెట్లు దిగాడు. అంతే, అడుగు ముందుకు పడలేదు. మెట్లు దిగువని భయంకరమైన 2 సింహాలున్నాయి. అంతకంటే భయంకరమైన సర్పాలు వాటి మెడకు చుట్టుకొని బుసలు కొడుతున్నాయి. ఇవి కంటపడగానే ఉదయనుడు క్షణమైనా అక్కడ నిలవలేదు. ఒక్క ఉరుకులో సొరంగం బయటకు వచ్చేసి మళ్ళీ అదృశ్య రూపం పొందాడు. అక్కడి నుంచి ఉదయనుడు సరాసరి కులను వద్దకు వచ్చాడు. కులను చుట్టూ అగ్నిగుండాలు బుగబుగ మండుతున్నాయి. రాక్షసుడి పరివారం జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. వికార రూపులైన రాకుమార్తెలను రాక్షసుడు ఎత్తుకుపోయిన సంగతి ఉదయనుడికి తెలియనే తెలియదు. అయితే యథాలాపంగా లెక్క పెట్టేసరికి కులనులో 48 హంసలకు బదులు ఇప్పుడు 45 మాత్రమే ఉండటం చూసి సంశయంలో పడ్డాడు. లోపించిన ఆ ముగ్గురు రాకుమార్తెలే అని, వారికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకున్నాడు. అయితే చేసేదేముంది, ఎవరినడిగితే నిజానిజాలు తెలుస్తాయి. అదృశ్య రూపం మార్చి మామూలుగా కనిపించాడా, రాక్షస పరివారం తనని పట్టేస్తారు. ఏదో విధంగా కులంలోకి చేరుకొని హంసరూపం పొందామనుకున్నా కులను చుట్టూ అగ్నిజ్వాలలు బగబగ మండుతున్నాయి. ఇంత మాత్రానికే ఉదయనుడు నిరాశ చెందుతాడా? ఈ సంగతి అలా ఉంచుదాం. రాక్షసుడు ఎత్తుకుపోయిన ఆ రాకుమార్తెల గతేమైంది అనేది ఇప్పుడు ప్రశ్న. వాడు ఒక మహారణ్యంలో వాళ్ళని వదిలేశాడు. ఊరికే ఆ మట్టును వదిలేసినా బాగానే ఉండును. తన మాయాభవనపు రహస్యాలు ఎక్కడ బయట పెడతారో అనే దురుద్దేశంతో వాళ్ళని మూగవాళ్ళుగా చేసేసి తన దారిన తను వెళ్ళిపోయాడు. అసలే అంగవైకల్యం ఏర్పడి ఉన్న రాకుమార్తెలకు ఇలా మూగతనం కూడా ప్రాప్తించటంతో వాళ్ళు తల్లడిల్లిపోయారు. ఇలాగో కష్టపడి ఆ అరణ్యం మధ్య నుండి బయటపడదామంటే కాలుపోయిన సుభాషిణి కళ్ళుపోయిన సుకేశినులతో సాగిపోవటం ఒక్క సుహాసిని వల్ల నవ్వుతుందా? అదృష్టవశాస్తు ఒకనాడు ఆ అడవికి ఒక మహారాజు వేటకు వచ్చాడు. రాకుమార్తెలను చూశాడు. అపురూప సుందరులైన ఆ పిల్లలకి ఇలా అంగవైకల్యం ఏర్పడి ఉండటం గమనించి అతడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు? ఎందుకని ఈ మహారణ్యం మధ్యన సంచరిస్తున్నారు? అంటూ ప్రశ్నించాడు. కానీ రాకుమార్తెలు బదులు చెప్పలేక సన్యల వల్లనే తెలియచేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ అవస్థ చూసి రాజు, పాపం మూగి కూడానా అంటూ జాలిపడ్డాడు. చూడగా మీరు ముగ్గురు పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళుగా కనబడుతున్నారు. ఏదో గట్టి కారణాల వల్లనే మీరు ఈ స్థితిలో ఉండి ఉండాలి. మీకు వచ్చిన భయం ఏమీ లేదు, నాతో వచ్చేయండి. మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉండేవారో అంత స్వేచ్ఛగాను మీరు నా కోటలో ఉండవచ్చు. నేను మాలవ దేశపు మహారాజును. నా పేరు ప్రతాపసింగు. ఈ పేరు మీరు వినే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగేట్టుగా ధైర్యం చెప్పాడు. ఇది వినేసరికి కష్టాలు పడుతూ ఉండిన రాకుమార్తెల ముఖాలు వికసించినాయి. ఒక్కసారిగా సిగ్గుతో వారు తలలు వంచుకున్నారు. వాళ్ళ మౌనమే అంగీకారంగా తీసుకుని ప్రతాపుడు వాళ్ళని గుర్రం మీద ఎక్కించి తను మాత్రం పాదచారిగా బయలుదేరాడు.
మరికొద్దిసేపటికి సుహాసిని, సుభాషిని, సుకేషిన్లతో సహా మహారాజు తన భవనం చేరుకున్నాడు. వెంటనే ఆస్థాన విద్వాంసుని రప్పించి రాకుమార్తెల వృత్తాంతం తెలుసుకునే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించమన్నాడు. ఆస్థాన విద్వాంసుడు బుద్ధిబలం అంతా వినియోగించి ఆలోచించాడు. రాకుమార్తెలను ముగ్గురిని కూర్చోబెట్టాడు. కొంత ఇసుక తెప్పించి వాళ్ళ ముందు పోయించి చదును చేయించాడు. సుహాసిని వైపు చూశాడు. సుహాసిని కన్నీరు రాలుస్తూ, చదువు నేర్చిన వాళ్ళం కాము అని అర్థమిచ్చేటట్టు సంజ్ఞ చేసింది. తనేదో గొప్ప ఆలోచన చేశాననుకున్న ఆస్థాన విద్వాంసుడు సుహాసిని ఇలా సంజ్ఞ చేయగానే ముఖం వేలవేశాడు. మహారాజా, నా బుద్ధికి తోచిన ఒక్క ఉపాయము ప్రయత్నించాను, కానీ మాట దక్కలేదు. ఇంతకు మించి వేరే మార్గం కనిపించటం లేదు కూడా అని విన్నవించుకున్నాడు ఆస్థాన విద్వాంసుడు తన అసమర్థతకు సిగ్గుపడుతూ. సరే అని ఆయన్ని పంపివేశాడు మహారాజు. ఆ వెంటనే దాసీలను పిలిచి, ఈ ముగ్గురిని ఏ లోపము రాకుండా అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి, అంతఃపురంలోనే ఉంచి కంటికి రెప్పలా చూడండి అని ఆజ్ఞాపించాడు. సుహాసిని, సుభాషిని, సుకేషినులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మహల్లో ఉంటూ ఉన్నారు. ఉదయనుడు క్రిందటి మారు శ్రావస్తికి వెళ్ళినప్పుడు ఒక రాజ్యం మధ్య నుంచి పోవడం, అక్కడ ఒక అంధుడికి చూపు రప్పించటం, అది చూసి ఆ దేశపు రాజు అతన్ని తన వద్ద ఉండి పొమ్మనటం జరిగింది కదా. ఇప్పుడు మన రాకుమార్తెలను అడవిలో కలుసుకొని వారిని తన కోటకు తెచ్చి ఉంచిన ఆ రాజే ఈ ప్రతాపుడు. మాట ఇచ్చిన ప్రకారం ఉదయనుడు తన వద్దకు తిరిగి వస్తాడని, అప్పుడు అతని చేత ఈ ముగ్గురికి అంగవైకల్యం పోగొట్టించవచ్చునని రాకుమార్తెలను చూసిన క్షణమందే రాజు మనసులో అనుకున్నాడు. మరో వారానికల్లా ఉదయనుడే ఈ మహారాజు వద్దకు రావటం తటస్థించింది. తలవని తలంపుగా అతడు తనంతట తనే వచ్చేసరికి మహారాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. మాట ప్రకారం ఉదయనుడు తన ఆస్థానంలో ఉండిపోయేటందుకే వచ్చాడనుకున్నాడు ఆయన. మిత్రమా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వచ్చావు, సంతోషమైంది. వెళ్ళిన పని పూర్తయినట్టేనా అంటూ ఎదురు వెళ్ళి ఆప్యాయంగా సత్కరించాడు. అందుకు ఉదయనుడు, నేను తలపెట్టిన కార్యం ఇంకా పూర్తి కాలేదు, అందుకే తమ సహాయం కావలసి వచ్చాను అని అన్నాడు. ఏంటి నా సహాయమా? ఏంటది? సంశయించక చెప్పబోయ్, నా వల్ల ఏమి కావలసినా నువ్వు చెప్పి చేయించుకోవచ్చు అన్నాడు మహారాజు. అప్పుడు ఉదయనుడు తమ జీవిత రహస్యం బయటపెట్టి తను కవలలను వెతుక్కుంటూ బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా వివరించాడు. తన వద్దనున్న అంజనాలు, భస్మాలు, వాటి మహిమ కూడా దాపరికం లేకుండా వెల్లడించి వేశాడు. శ్రద్ధగా విన్నాడు మహారాజు. అయితే ఇప్పుడు నేను చేయవలసిందేంటి అని ప్రశ్నించాడు. అందుకు ఉదయనుడు, తమ ఆస్థాన చిత్రకారుణ్ణి ఒక్క పర్యాయం నాతో పంపాలి, వారంలోగా తిరిగి వచ్చేస్తాము అని అన్నాడు. సరేనన్నాడు రాజు. మర్నాడే చిత్రకారుణ్ణి వెంటబెట్టుకుని ఉదయనుడు రాక్షసుడి భవనానికి చేరుకున్నాడు. తనపైన చిత్రకారునిపైన భస్మం చల్లాడు. ఇద్దరూ అదృశ్య రూపం పొందారు. రోజల్లా వాళ్ళు కులను ఒడ్డున ఉండిపోయి మరునాడు తిరిగి మాలవరాజ్యానికి బయలుదేరారు. బయలుదేరిన ఒక్క వారానికల్లా వారు రాజమహల్ చేరుకున్నారు. చిత్రకారుడు తను తయారు చేసిన చిత్రాలన్నింటినీ వరుసగా పేర్చాడు. ఒక్కొక్క బొమ్మను పరిశీలిస్తూ ఆ వెంటనే ఉదయనుడి వైపు చూస్తూ వస్తున్నాడు. మధ్యలో ఒక బొమ్మ వద్దకు వచ్చేసరికి చిత్రకారుడు ఉదయనుడి వైపు చూసి ఆ బొమ్మ ఉదయనుడి పక్కనే పెట్టి మళ్ళీ చూసి, భేష్, ఇది మీకు సరిపోయింది, ఈ వేషం వేస్తే మిమ్మల్ని ఎవరు పోల్చుకోలేరు అని అన్నాడు. అవును అన్నాడు ఉదయనుడు సంతోషంతో నిండిన హృదయంతో. ఆ వెంటనే ఉదయనుడికి రాక్షసుడి అనుచరుల్లో ఒకనిలాగా వేషం వేశాడు చిత్రకారుడు. ఒకటికి రెండుసార్లు ఉదయనుడు అద్దంలో చూసుకున్నాడు. భలే మహాబాగా కుదిరింది అనుకొని మరునాడే రాజు వద్ద సెలవు తీసుకొని తిరుగా కొలనుకు బయలుదేరాడు. కొలను చేరుకుంటూనే తన వద్దనున్న భస్మం కోసమని ఎప్పట్లాగా అలవాటు ప్రకారం తడివి చూసుకున్నాడు. కానీ అయ్యో, భస్మం లేదే. అయితే గత్యంతరమేంటా అని నిశ్చయించుకొని మరుక్షణమే ధైర్యం తెచ్చుకున్నాడు. చీకటి పడే వరకు ఎవళ్ళకంటా పడకుండా ఒక పొదమాటని నక్కి దాక్కొని ఉన్నాడు. చీకటి పడింది. రాక్షసుడి పరివారంలో మరికొందరు కొలను దగ్గరికి వచ్చి అంతకుముందు అక్కడ కాపలా కాస్తున్న జట్టును విడుదల చేశారు. విడుదలైన వాళ్ళు
పాతాళ గృహం చేరుకొని ఒక్కొక్కరే లోపలికి ప్రవేశించారు. చిట్ట చివరివాడు గృహం లోపల ప్రవేశించబోయే సమయంలో ఉదయనుడు కూడా యుక్తిగా అతని వెంట లోపలికి దూరాడు. తన మాయవేషం ఎక్కడ పట్టుబడిపోతుందో అని ఉదయనుడు లోపల జంకుతూనే ఉన్నాడు. అయితే దైవవశాత్తు ఇంతవరకు అలాంటిది ఏమీ జరగలేదు. ఏమంటే వేషం చూడగా అతడు తమలో వాడేననుకున్నారు తక్కిన వాళ్ళు. ఈసారి ఉదయనుడు మెట్లన్నీ దిగి ఆ సింహాల పక్కగానే పోయాడు. జట్టులో కలిసిపోయి ఉండటం వల్ల ప్రత్యేకించి అవి తనను పసిగట్టలేవని ఉదయనుడి ధైర్యం. అయితే అవి కొత్త మనిషిని ఇట్టే పసిగట్టినాయి. పసిగట్టడం ఏంటి, ఒక్కసారిగా ఉరికి పైబడి చంపబోయాయి. కివ్వున కేకేసి ఉదయనుడు పడిపోయాడు. ఇది చూసి తక్కిన వాళ్ళంతా పరిగెత్తుకొచ్చి ఒక్క వేటితో సింహాలు రెండింటినీ నరికివేశారు. తర్వాత ఉదయాన్ని వెంట తీసుకువెళ్ళి చుట్టూ గుమికూడారు. మనల్నే మాటు వేయబోయినయే ఈ సింహాలు, ఎంత పొగరు, మంచి బాగా శాస్తి చేశావులే అని సింహాలను చంపిన వాడిని మెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు ఉదయనుడికి పరిచర్య చేశారు, గాయాలకి కట్టుకట్టారు. కాస్తంత తేరుకున్న వెనుక, తమ్ముడు నీ గాయాలు పూర్తిగా మానిపోయే వరకు 2 రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు, అంతవరకు కాపలా పని మేము చూసుకుంటానులే అని అన్నారు. అయితే మరొక్క ఉపకారం చేసుకోండి, నేను కాలు కదపలేకుండా ఉన్నాను కనుక నా తిండి ఏర్పాటు కూడా చేసుకోండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఉదయనుడు. దానికే అంటూ వాళ్ళు ఉదయనుడికి మాంసము కళ్ళు తెచ్చిచ్చారు. తర్వాత తిండికి పడకకు సదుపాయం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారింది. రాక్షసుడు పరిచారకులు కులనుకు బయలుదేరి వెళ్ళి అక్కడి కాపలా వాళ్ళని విడుదల చేశారు. మరికొద్దిసేపటికల్లా వాళ్ళు ఉదయనుడి దగ్గరికి వచ్చి, అదృష్టవంతుడిరా తమ్ముడు అని ఆనందించారు. రాత్రల్లా కాపలా కాసి ఉండటాన వాళ్ళు మరికొంచెం సేపట్లోనే కూర్రు కొట్టి నిద్రపోసాగారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ రాక్షసుడు వచ్చేశాడు. వస్తూనే మెట్ల కింది సింహాలు 2 చచ్చిపడి ఉండటం చూశాడు. ఎవడిదిరా ఈ పని అని బొబ్బలు పెట్టుకుంటూ ఉదయనుడు పడుకున్న చోటుకి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో విందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.